ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నారని తెలిసి హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరారట విజయశాంతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రస్తుతం హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా మరి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ 30 సినిమాకి షూటింగ్కి ఆయన జాయిన్ కాబోతున్నారు. ఈ సందర్భంగా జనరల్ హెల్త్ చెకప్ కోసం వెళ్తే వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్స్ అలాగే వాటి కొన్ని టెస్టులు చేయాలని చెప్పి ఓ రోజు హాస్పిటల్లో ఉండాలని చెప్పారట. ఎందుకంటే ఇటీవల ఆయన జపాన్ పర్యటన వెళ్ళొచ్చారు కాబట్టి ఈ షూటింగ్స్లో జాయిన్ కావాలంటే మినిమం ఈ హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాలని తారకే స్వచ్ఛందంగా హాస్పిటల్కి వెళ్ళారు. దీంతో అభిమానులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. అయితే తొందరగా ఆయన హాస్పిటల్ నుంచి రావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి అని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారట. సో అయితే జపాన్ పర్యటన ముగించి వచ్చిన తర్వాతే నిన్ను చూడాలనుకున్నాను, కానీ సో ఇలా హాస్పిటల్లో ఉన్నావని తెలిసి నేను ఇక్కడికే వచ్చానంటూ మరి ఆయన్ని పరామర్శించారట. సో హెల్త్ బాగాలేదేమో అనుకున్నాను, మొత్తానికి నువ్వు హ్యాపీగా ఉన్నందుకు నిజంగా హ్యాపీ. ఇప్పుడు నీకు రిలాక్స్గా ఉన్నాను, ఎందుకంటే జపాన్ పర్యటనలో నీకు దక్కిన గౌరవం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు చూసిన బుడత ఎన్టీఆర్ అయినా ఈరోజు జపాన్లో సైతం ఇంత ఆదరణ దక్కించుకున్నాడని చాలా సంతోషం అనిపించింది. సో మా నెక్స్ట్ తరం హీరోలు ఈ రేంజ్లో పాపులారిటీ అందుకుంటున్నారంటే నిజంగా నందమూరి పీపుల్ సంథింగ్ స్పెషల్. ఆ రోజుల్లో బాలకృష్ణ గారిలో ఉన్న స్పిరిట్, అలాగే రామారావు గారిలో ఉన్నటువంటి టాలెంట్, ఈ రెండు కూడా నీలో ఉన్నాయంటూ ఎన్టీఆర్ని పొగడ్తలతో ముంచెత్తేసిందట విజయశాంతి.